అశోక్ పోటరా గుడ్ మార్నింగ్ నేను మిస్టర్ అశోక్ తో మాట్లాడు మాట్లాడండి బయటికి వెళ్ళాడు ఇప్పుడే వచ్చేస్తాడు రండి ప్లీజ్ కమ్ ఇన్ రండి ఇక్కడేనండి అశోక్ మేము కలిసి ఉండే మీ గురించి మాకు రోజు చెప్తుంటాడండి అద్దెల్లు హౌస్ ఓనర్ మీరు తాళం తీయటం ఉప్మా పెట్టడం అద్దె కొట్టడం మీ అకౌంట్స్ అన్ని చెప్పేవాడండి రాత్రి అయినంటే మీ గొడవనండి ఏమండి ఒక్క నిమిషం ఏమండి ఇది అశోక్ పుస్తకం ఒకసారి చూడండి 125 పేజీ ఒకసారి తీసి చూడండి విజయ ఎలా ఉన్నావు నువ్వు నేను బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నా అసలు ఎప్పుడు వచ్చాయి నేను వచ్చి విజయ్గా మిమ్మల్ని కలవాలనుకున్నాను కానీ ఈరోజు ఇన్స్పెక్టర్ విజయ్గా మిమ్మల్ని కలవాల్సి వచ్చింది అందుకే ఇప్పుడు వచ్చింది ఇన్స్పెక్టర్ గారికి మాతో పని ఏమిటి నేరస్తులతోనేగా మా పని నేరస్తులు అనుకొని రావద్దు పూర్తిగా తెలుసుకుని రండి తెలుసుకోవాలనే వచ్చాను మీరు వచ్చినంత మాత్రాన తెలియదు నేను చెప్తేనే తెలుస్తుంది ధైర్యం ఉంటే చెప్పండి స్నేహితురాలిగా అడుగుతున్నావా ఇన్స్పెక్టర్గా అడుగుతున్నావా స్నేహితురాలుగా అడిగితే అడిగిన వెంటనే చెప్పటానికి ఒక్క మాటలో అర్థమయ్యేది కాదు అని చెప్తాను ఇన్స్పెక్టర్గా అడుగుతున్నాను మీరే ఆధారాలతో ఇక్కడికి వచ్చారని అడుగుతున్నాను ఆధారాలతోనే వచ్చాను మార్చి 27న హత్య జరిగిన కొత్తారి కాంప్లెక్స్ ముందు అదే టైంకి మీ మోటార్ సైకిల్ పార్క్ చేసినట్టు పార్కింగ్ బిల్స్ లో ఉంది ఆహా అదే రోజున నా మోటార్ సైకిల్ పోయిందని నేను ఇచ్చిన రిపోర్ట్ మీ పోలీస్ స్టేషన్ ఫైల్లోనే ఉంది చూసుకోండి అశోక్ డిఐజీ గారు నాకు ఫైల్ ఇచ్చినప్పుడు ఆ ఫైల్లో నీ గురించి చూసినప్పుడు నువ్వు నేరస్తువి కాకూడదు అనుకున్నాను నీకు సంబంధించిన ఆధారాలు దొరికినప్పుడు కూడా అవి తప్పు కావాలని ఇంట్లో నేను అడుగు పెట్టాను కానీ నువ్వు ఇంత ప్లాండ్గా ఉన్నావంటే నువ్వు తప్పకుండా నేరస్తురువని ఇప్పుడు నమ్ముతున్నాను నీ నమ్మకం నిజమే వెంకటరత్నం మంచి నేనే చంపాను ఈ చేతులతోనే చంపాను ఎందుకు చంపాల్సి వచ్చింది అన్యాయం చేసిన వాళ్ళని శిక్షించాలి కాబట్టి దానికి చట్టం ఉందిగా నా దృష్టిలో ఆ చట్టం నిద్రపోయింది ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి నిన్ను అరెస్ట్ చేయొచ్చు తెలుసా మీరు ఇన్స్పెక్టర్ అన్న హడావుడ్లో నేను లాయర్నని మర్చిపోతున్నాను ఇప్పుడు నేనన్న మాటలు నేనే అన్నానని న్యాయస్థానాన్ని మీరు నమ్మించలేరు అయితే ఇంకా ఎందరూ చెప్పాలి నా న్యాయస్థానంలో నేను శిక్ష వేసిన వాళ్ళందరినీ చంపాలి చంపి తీరుతాను అలా జరగనివ్వండి నీకు దొరికిన వాళ్ళను శిక్షించే హక్కు నీకుంది గాని నాకు దొరికిన వాళ్ళను రక్షించే అధికారం నీకివ్వను ఏదో రోజున నిన్ను నా చేతులతోనే సంకళ్ళు వేసి చట్టానికి అప్పచెప్తాను రాతి యుగం నుంచి నేటి రాక్షస యుగం దాకా కళ్లకు గంతలు కట్టుకునే తీర్పు చెప్తుంది ఈ చట్టం న్యాయస్థానం ముందే న్యాయాన్ని తెగ నరిగితే ఏం చేసింది ఈ చట్టం ఆ న్యాయస్థానంలో నిలబడి న్యాయం కోసం నేను గుండెలు పగిలేలా అరిస్తే సమాధానం చెప్పలేకపోయింది ఆ చట్టం అలాంటి చట్టం నన్ను దోషి అంటే నా దృష్టిలో ఆ చట్టమే దోషి సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు దోషి అని 4 రోజుల్లో ఇంకో హత్య చేస్తున్నాను ఆ సమయం చాలనుకుంటాను నా ఉద్యోగ ధర్మంలో నేను ఎప్పుడు ఓడిపోను అధర్మాన్ని వేటాడటంలో నేను ఓడిపోను ఛాలెంజ్ రోజు ఇలా చేయాలి సార్ రోజు మీరు ఇలా చేస్తుంటే మీరు ఎంత గ్లామర్ వస్తారో మీకే తెలియదు సార్ నిజంగానే అంత గ్లామర్ గా ఉన్నానయ్యా మీ గ్లామర్ మీకు తెలియదు సార్ సార్ ఒక్కసారి ఇలా చేయండి అలా ఆకాశం చూడండి ఆకాశం బాగుంది కదా సార్ యా ఇట్స్ బ్లూ అయితే నేను చూస్తూ పరిగెత్తండి సార్ మీ పర్స్ పడేసుకున్నారు ఇచ్చే ఓ థ్యాంక్ యూ మ్యాన్ కొంచెం పొట్ట తగ్గిందా ఎలా ఏంటి సార్ ఫుడ్ కొట్టారు లేకపోతే ఏంటి చిన్న వయసులో ఈ పని ఈ పనులు చేయించేది వయసు కాదు సార్ ఆకలి ఈ చిన్న చేతుల మీద ఓ పెద్ద ప్రాణాన్ని బతికించాలి సార్ నేను చాలా చోట్ల కష్టపడి పనిచేశాను సార్ ఒకరోజు ఓ కొట్లో ఓనర్ గారు అబ్బాయి దొంగతనం చేస్తే నేనే దొంగతనం చేశానని కొట్టారు సార్ కళ్ళు తిరుగుతున్నాయి కొట్టద్దని కాళ్ళు పట్టుకున్నాను సార్ వీధిలో కూడా వచ్చి నన్ను కొట్టారు సార్ అప్పుడు అందరు నన్ను దొంగ దొంగ అన్నారు సార్ అప్పటి నుంచి ఇదే బెటర్ అనిపించింది అసలు తప్పు చేయింది ఎవరు సార్ మీరేం తప్పు చేయలేదా చెప్పండి చూద్దాం నేను చేసేది మీకు తప్పు కావచ్చు మీరు చేసేది నాకు తప్పు కావచ్చు కానీ ఎవరు చేసేది వాళ్ళ కరెక్ట్ సార్ వసంత్ సార్
ఇన్ఛార్జ్ అక్కడ మాకు తెలియదు పెద్ద ఆయన పైన ఉన్నారు ఆయనకి తెలుసు మళ్ళీ కళ్ళలోకి వచ్చావా థ్యాంక్స్ నేనేమి భయపడ్డావు ఇది కళని నాకు బాగా తెలుసు జార్జ్ ఈ రోజు నా చేతిలో చావబోతున్నాడు ఆహా చంపుకో చంపుకో ఇది కళే కదా ఒకడిని నీకు చెప్పకుండా చంపాను ఇప్పుడు ఇంకొకడిని నీకు చెప్పి చంపబోతున్నాను నీకు చేతనైంది చేసుకో కళ ఇది కళ ఆన్ని అండర్ గ్రౌండ్ లో ఎట్టాను అది స్కైలాండ్ క్లబ్లు వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో చాలం చేసి చెప్తున్నాను ఆని నువ్వేమీ చేయలేవు ఎందుకంటే ఇది కళ కదరా బాబు కళ కళే కాల్లో కొడుతున్న ఎత్తులు వచ్చినట్టు అబ్బా సార్ సార్ ఇది కళ కాస్త నిజం సార్ వాడు మాకళ్ళ ముందు వచ్చి మిమ్మల్ని కొట్టెళ్ళాడు సార్ కళ కాదా కొట్టు థ్యాంక్స్ ఏది కల ఏది నిజమో తెలియక నా మస్తిష్కం పగిలిపోతుందిరా బాబు కళ అనుకున్నాడు అడగకుండా జాడ్జిగా అట్ట చెప్పేశాడరా అయిపోయి అయిపోయిడరా హలో డోంట్ వరీ రాకపోతే బతుకుతాడు వస్తే చస్తాడు వాడి గురించి మీరేం భయపడకండి సార్ అశోక్ ఎవరు తరుగుతున్నాడు ఓవర్ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అతనే ఫాలో అవుతుండాలి ఓవర్ ఎలా ఉంది నా లిరిక్